అతడు చూడడానికి చాలా అమయకుడిగా బుద్ధిమంటులాగా కనిపిస్తుంటాడు అందరితో మంచిగా ప్రవర్తిస్తుంటాడు మరీ ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా ఉంటాడు ఇది చూసే మహిళలు తన బుట్టలో పడేవాళ్ళు తన ప్లాన్లు కూడా వర్కౌట్ అవడంతో మంచితనాన్ని అస్త్రంగా మార్చుకొని ముప్పై మంది మహిళల్ని తన వలలో వేసుకున్నాడు అందున రెండో పెళ్లి చేసుకునే వారిని టార్గెట్ చేసేవాడు ఎమోషనల్ గా వారికి దగ్గరై పెళ్లి పేరుతో మహిళల్ని మోసం చేశాడు చివరికి ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో ఆ నిత్య పెళ్లి కొడుకు బండారం బట్టబైలైంది గుంటూరుకి చెందిన సుదర్శన్ రావు అనే వ్యక్తి కొంతకాలం క్రితం షాదీ డాట్ ద్వారా ఒక మహిళను కలిశాడు ఆమె అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది తోడు కోసం వెతుకుతున్న క్రమంలో షాదీ డాట్ కామ్ లో పరిచయం అయ్యాడు తాను ఆర్మీ కమాండర్ అంటూ పరిచయం చేసుకున్నాడు అతనికి చాలా ఆస్తులున్నాయని రెండో పెళ్లి అయినా చేసుకోవడానికి సిద్ధమేనని ఆ మహిళను నమ్మించాడు పాపం అప్పటికే జీవితంలో ఒక్కసారి దెబ్బతిన్న ఆమె అతన్ని పూర్తిగా నమ్మింది తనకు సరైన తోడు దొరికాడని ఆనందించింది కానీ ఇంతలోనే అతని నిజస్వరూపం తెలిసి ఒక్కసారిగా కంగుతింది పెళ్లి పేరుతో మోసం చేశాడని గ్రహించి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు అతన్ని విచారించగా మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి అతడు ఇంతకు ముందే ముప్పై మంది మహిళలను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు రెండో పెళ్లి చేసుకోవడానికి షాదీ డాట్ కామ్ లో అప్లై చే వారిని సుదర్శన్ టార్గెట్ చేసేవాడని తేల్చారు ఎమోషనల్ గా వారికి దగ్గర పెళ్లి పేరుతో వారిని మోసం చేశాడని వెల్లడించారు ప్రస్తుతం అతడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి